హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. ఈరోజు పూరీలు సాఫ్ట్గా పర్ఫెక్ట్గా పొంగాలంటే నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బాబాబాబా ఎంత బాగా పొంగాయో చూడండి పూరీలు. నోరు ఊరిపోతుందండి నాకైతే. వీటిని ఎలా చేసుకోవాలో ఈ విధంగా నేను చూపిస్తాను. ఒక బౌల్లో కప్పు పిండి తీసుకున్నాను, గోధుమ పిండి అంతే అండి. ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి పూరీలు. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి, చక్కలు చక్కలుగా రానే రావు. దీనికి ఈ పిండికి ఎంత సరిపోతాయో అంత సరిపోయేలాగా నీళ్లు పోసుకొని పిండి నేను చూపిస్తున్న విధంగా పిసుక్కోండి. పూరీ పిండిలాగా పిసుక్కోవాలి. పూరీలు కొంతమంది చేస్తూ ఉంటాయి చెక్కలు చెక్కలుగా, ఉప్పు చెక్కల మాదిరిగా ఉంటాయి. అలా రాకుండా సాఫ్ట్గా డెలిషియస్గా యమ్మీగా ఉండేలా నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూసారా, ఈ విధంగా పూరీ పిండి రెడీ చేసుకోండి. ఓ 10-15 నిమిషాలు పూరీ పిండి నానిద్దాం. అలా నానితే పూరీలు అయితే పర్ఫెక్ట్గా పొంగుతాయండి, అందులో ఎలాంటి సందేహం అవసరమే లేదు మీకైతే. మూత పెట్టేసుకుందాము, ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. అయిపోయిందండి, 15 నిమిషాలు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలు ఒత్తుకుందాము. మీకు రౌండ్గా రావాలంటే బాగా ఇలా చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. చూపిస్తున్న విధంగా చూడండి, ఈ విధంగా బాల్స్ చేసుకోండి. ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాము. పూరీ పీట మీద కొంచెం డస్టింగ్ కోసం కొంచెం పౌడర్ వేసుకోండి. గోధుమ పిండే వేసుకోండి, ఇంకేం అవసరం లేదు. నేనైతే పూరీలు ఒత్తుకుంటున్నాను. ఇక్కడే ఉందండి అసలైన కిటుకు, పూరీలకైతే మందంగా ఒత్తుకోవాలి. చపాతీలు పుల్కాలకైతే పల్సగా ఒత్తుకోవచ్చు. మరీ పల్సగా ఒత్తాయి కండి, చక్కల్లాగా అయిపోతాయి. అలా అని మరీ మందంగా ఒత్తకండి, మీడియం సైజులో ఒత్తుకోండి. చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. చూపిస్తున్నాను కదా, మరీ ఎక్కువ ఒత్తట్లేదు, నేను పల్సగా చేసుకోవట్లేదు. చూపిస్తున్నాను కదా, ఇదండి చూడండి. నూనె బాగా కాగిపోవాలండి, వేడి వేడిగా ఉండాలి నూనె. చూడండి, చూపిస్తున్నాను కదా, అలా 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 గెంటితో అలా అలా వేసిన తర్వాత అలా అలా అంటూ ఉండాలండి. అలా అంటేనే పూరి బాగా పొంగుతుంది. చూసారా, 1 నిమిషంలోనే అయిపోయిందండి పూరి, నాకైతే పొంగిపోయింది. అంతే పక్కన తీసేసుకుందాం. ఆ బబుల్స్ అనేవి ఆగిపోతే వెంటనే తీసేసేయడమే. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను నేను ఎలా పొంగేలాగా చేసుకుంటున్నాను అనేది. అంతా గెంటెలోనే ఉందండి మహిమంతా. ఆ గెంటె వేడి వేడి నూనె కాగుతూ ఉంటుంది కదా, దాంట్లో పూరి వేసుకొని చూడండి, ఇలా 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 ప్రెస్ అంటూ ఉండాలి. చూడండి చూడండి అంటున్నాను కదా, ఈ విధంగా ఇలా 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 సేమ్ అలా అలా అంటుంటే పొంగిపోతాయి పూరీలు అయితే. చూడండి, ఇప్పుడు బబుల్స్ ఆగిపోయాయి, ఆయిల్ బబుల్స్ అయితే ఆగిపోయాయి. ఇప్పుడు టర్న్ చేసేసుకోవడమే. బబుల్స్ ఆగిపోయిన వెంటనే టర్న్ చేసేసుకో, అంటే కాలిపోయింది అని అర్థం. చూసారా ఎంత బాగా కాలిందో, అంతే ఇంకా అది ఎత్తేసుకోవడమే. మీకోసం ఇంకొకటి కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు గోధుమలు బయట నుంచి తెచ్చుకుంటున్నారు, బయట నుంచి తెచ్చుకొని అవి ఆడించుకుంటున్నారంటే వాటిని ముందు కడుక్కొని ఆరబోసుకొని ఎండకి ఆరబోసుకొని ఆ తర్వాత ఆడించుకోండి. దాంట్లో కావాలంటే మీరు రాజ్మా వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఆడించిన తర్వాత కూడా జల్లించడం మర్చిపోకండి. జల్లిస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఇలా పొంగుతాయి. నేనైతే అలానే తెచ్చుకుంటాను బయట నుంచి గోధుమలు తెచ్చుకొని. చూస్తున్నారా, ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఒత్తాలి. ఇట్లా గెంటితో అలా 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 ప్రెస్ చేస్తూ ఒత్తాలి. నేనైతే గోధుమలు బయట నుంచి తెచ్చుకుంటాను, గోధుమలు తెచ్చుకొని ఆడించుకుంటాను. అందులో కొంచెం రాగులు అలాంటివన్నీ యాడ్ చేసుకుంటాను. మీకు చూపిస్తున్న పిండిలో అయితే రాగులు అలాంటివి ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ కార్న్ వరకే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని జల్లించుకున్నాను. బాగా మెత్తగా ఆడించాలండి గోధుమ పిండి అయితే. చూసారా, బబుల్స్ ఆగిపోయాయి, ఇంక తీసేద్దాం. దీంట్లోకైతే కాంబినేషన్ అయితే ఉల్లగడ్డ కర్రీ చాలా ఉన్నాయండి కాంబినేషన్స్. పూరీస్లోకైతే ఉల్లగడ్డ కర్రీ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. ఈ ఉల్లగడ్డ కర్రీ నేను ఎలా చేసుకున్నానో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకో లింక్ ఇస్తాను. ద
దాన్ని క్లిక్ చేసి ఉల్లగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.